దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులను హక్కును చేర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్యాలియేటివ్ కేర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్యాలియేటివ్ కేర్ విధానం ద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడిన రోగులకు ఓపీఐపి హోమ్ కేర్ సేవలను అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రూప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలవుతుండగా 2021 అక్టోబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అమలుపరచడం ప్రారంభించారు. హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి చూపించింది వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాను అప్పుడు మానే చేస్తాను రోజు ఇక్కడ నేను బాగా మా ఇంటికి కూడా వచ్చాను వచ్చి ఆడ 3 రోజులు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ 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 రాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఇప్పటికి నెల అయింది నెలలు బట్టి పాపం మానే చూసుకుంటాను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 8 పడకల వార్డుతో ప్యాలియేటివ్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేసి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు సేవలు అందిస్తున్నారు. ఈ ప్యాలియేటివ్ కేర్ విభాగంలో ఓ డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్స్, సాధారణ వైద్య సిబ్బందితో పాటు వైద్య పరికరాలు, హోమ్ కేర్ సేవలు అందించేందుకు ఉచిత వాహనాన్ని సైతం అందుబాటులో ఉంచారు. మా వార్డ్ పాలియేటివ్ కేర్ వార్డ్ అండి. ఇది ఒక 1.5 ఇయర్ క్రితం అక్టోబర్ లో స్టార్ట్ అయింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో ఈ ప్రోగ్రామ్ 3 ఇయర్స్ నుంచి రన్ అవుతుందండి. ఇనిషియల్లీ కరీంనగర్, వరంగల్ అలా డిస్ట్రిక్ట్స్ లో స్టార్ట్ చేసి ఈ ఇయర్ తో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ లో పాలియేటివ్ కేర్ వార్డ్ స్టార్ట్ అయింది. సో ప్రతి పాలియేటివ్ కేర్ వార్డ్ లో మేము ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఫిజియోథెరపిస్ట్ అండ్ 3 స్టాఫ్ నర్స్ తో ఇనిషియేట్ అయిందండి ఇది. సో మేము ఇచ్చే సర్వీసెస్ ఇన్ పేషెంట్ సర్వీసెస్, అవుట్ పేషెంట్ సర్వీసెస్ అండ్ హోమ్ కేర్ సర్వీసెస్. అంటే మాకు ఒక వెహికల్ ఉంటుంది డ్రైవర్ తో పాటు, ఎనీ 2 ఆఫ్ ద స్టాఫ్ పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి మేము హోమ్ విజిట్ చేసి వాళ్ళకి ఏం సర్వీసెస్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో మేము ఎవరికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం పాలియేటివ్ కేర్ అంటే ఎవరెవరికి మేము బెనిఫిట్ అయ్యేటట్టు చూస్తాం. ఎనీ లాంగ్ టర్మ్ డిసీజెస్ అండ్ లాంగ్ టర్మ్ ఇల్నెసెస్, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఆసుపత్రికి రాలేని రోగులకు ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.